सो वेलकम टू अरविंद गोसेव तेलंगाना अंडी सो चिन्ना विषयम सो ऑर्गेनिक शेड एला वेसुकोवाली मनम देशीय आलु गुरिंचि मात्लाडुकुंटाम काबट्टी देशीय पैटर्न लोने ए विधंगा शेड वेसुकोवालने डिस्कशन ई रोजु सो ई वीडियोलो चूपिंचे शेड मोत्तम ऑर्गेनिक गा वेसुकुंदामी चाला तक्कुव खर्चुतो मैक्सिमम वीलैनंत वरकु नेचर नुंचि वच्चे वस्तुवुलु तीसुकोनि चेयडानिकि ट्राई चेसाम अदे विधंगा तक्कुव खर्चु अवडानिकि कूडा कोंतवरकु ट्राई चेसाम सो मनम ई रूफ वच्चेसि मनम टाप रूफ एमन्ना लाइक ऐरन शीट रूट्स रूफ्स अवेम वाडलेदु मनम अन्नी ईत तडकलु वाडनाम వెదురు తడకలు ఈత తడకలు వెదురు బొంగులు సో ఇలాంటివి వాడడం జరిగింది సో మార్కెట్లో మనకు బయట అవైలబుల్గా ఉన్న కట్టెలు వాటిని యూజ్ చేసుకొని ఈ రూఫ్ అండ్ సైడ్ వాల్స్ డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ అండి సో మన ఫామ్కి సరిపడా యానిమల్స్ సరిపడా వాటర్ స్టోరేజ్ కోసం వాటర్ ట్యాంక్ కట్టుకోవడం జరిగింది అదేవిధంగా మధ్యలో మనకు ఫీడింగ్ కోసం యానిమల్స్ ఫీడింగ్ కోసం మనం సింథటిక్గానే సిమెంట్ సైడ్ వాలింగ్తోనే మనం ఆ దోణిలు అనేది కట్టుకోవడం జరిగింది కింద కూడా మనం సిమెంట్ రూఫింగ్ ఇచ్చాం ఎందుకంటే మన మెయిన్ బ్లాక్ సాయిల్ కాబట్టి బ్రిడ్జ్ అవుతుందన్న కారణంతో కింద రూఫింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక 30 యానిమల్స్ పట్టే విధంగా ఒక ఆర్గానిక్ షెడ్ వేయడం జరిగింది తెలిసిన వాళ్ళు సో ఆ షెడ్ని మీకు ఇప్పుడు డెమోగా చూపిస్తున్నాను ఈ విషయాలన్నీ సో ఇది దీంట్లో ఆల్మోస్ట్ కెపాసిటీ వచ్చేసరికి ఒక 30 యానిమల్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా వర్కర్ రూమ్ వచ్చింది దీంట్లోనే దానాకు సంబంధించిన రూమ్ కూడా వచ్చింది మీకు వీడియోలో కనిపిస్తుంది వర్కర్ రూమ్ అదేవిధంగా దానాకు సంబంధించిన రూము సో ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు చాలా వరకు ఎక్స్పెండిచర్ ఫామ్ మీద మనము సివిల్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో సో అది చాలా తగ్గుతుంది సో ఈ 30 యానిమల్ కెపాసిటీకి మనం ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ అంటే ఎలక్ట్రిసిటీతో కలుపుకుంటే మనకు ఒక 120,000 కంప్లీట్ అయిపోతుందండి సో ఈ పద్ధతిలో మనం ఫాలో అయినప్పుడు ఏంటంటే మనకు ఒక 3 ఇయర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది 3 ఇయర్స్ తర్వాత కూడా మనకున్న బేస్ అలాగే ఉంటుంది ఓన్లీ రూఫింగ్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పైన మనం అయితే ఇప్పుడు మనం వేసిన గ్రీన్ మ్యాట్స్ గ్రీన్ షీట్స్ ఏవైతే వేసుకున్నామో అదేవిధంగా పాలిథిన్ షీట్ ఎంతవరకు ఖరాబ్ అయితే పాలిథిన్ షీట్ ఎంతవరకు అయితే వేసుకున్నామో అవి మాత్రమే కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటిని మనం రిప్లేస్ చేసుకోవాలి సో కొంతవరకు కట్టెలు కూడా అక్కడక్కడ చెదలు పట్టడం బూజు పట్టడం ఉంటాయి కాబట్టి వాటిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి సో బయట అవుట్ఫిట్ సైడ్ వాల్స్ అదేవిధంగా పైన రూఫింగ్ చేస్తుంటారో అది చేంజ్ చేసుకోవడం మాత్రం జరుగుతుంది కొంతమంది దిగగానే అనుకున్న నష్టాల్లో జారిపోతూ ఉంటారు కారణాలు ఏవైనా కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు సో ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటే ఏంటంటే ఒకవేళ ఫ్లాప్ అయినా బాగా తక్కువ ఖర్చులో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో లాస్ ఉంటుంది క్లిక్ అయితే చాలా తక్కువ ఖర్చులో మనం ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి సో డైరీ ఫామ్లో మెయిన్ థింగ్ ఏంటంటే సివిల్ మీద చాలా తక్కువ వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు మాత్రమే తొందరగా సక్సెస్ అవుతారండి సివిల్ అనేది ఎప్పటికీ డైరీ ఫామ్ ప్రాఫిట్ని డిసైడ్ చేయదు థ్యాంక్ యూ